సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ డెల్టా వేరియంట్ ఎనభై ఐదు దేశాల్లో విస్తరించిందని ఇది మరిన్ని దేశాల్లో ప్రబలం కావచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది నూట దేశాల్లో వేరియంట్ ఆల్ఫా నూట పంతొమ్మిది దేశాల్లో వేరియంట్ బేటా డెబ్బై ఒకటి దేశాల్లో గామా కొనసాగుతున్నాయని వీటిని నిర్లక్ష్యం చేయరాదని ఈ సంస్థ ఇరవై రెండు నాటి తన తాజా నివేదికలో తెలిపింది కొత్త కోవిడ్ కేసుల్లో ఇండియాకు సంబంధించి అత్యధిక కేసులు వెలుగు చూశాయని జూన్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు వారం రోజుల్లో నలభై ఒకటి వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కేసులు నమోదయ్యాయని ఇది అంతకుముందు వారంతో పోలిస్తే ముప్పై శాతం ఎక్కువని వివరించింది ఇదే సమయంలో ఇండియాలో పదహారు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్టు తెలిపింది అన్లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తిరిగి కేసులు పెరుగుతున్న తీరును తాము గమనిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది వివిధ రకాల వ్యాక్సిన్లు ఈ వేరియంట్ల కట్టడి చేస్తున్నప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్స్ మాత్రం తప్పదని మాస్కుల ధారణ భౌతిక దూరం పాటింపు వంటి నేటికీ అనివార్యమని పేర్కొంది ఇక ఇండియా డెల్టా ప్లస్ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఏపీ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు బయటపడుతున్నాయి మధ్యప్రదేశ్లో ఓ మహిళ ఈ వ్యాధితో మరణించింది మరో పద్నాలుగు మందికి సంబంధించిన ను వైరాలజీ ఇన్స్టిట్యూట్ కి పంపారు మొదట ఇరవై రెండు కేసులతో మొదలైన డెల్టా ప్లస్ కేసులు క్రమే పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు వేగంగా వ్యాప్తి చెందగల ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది సిటీ ఇండియా ఇది చీకటి వెలుగు